నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది, రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ మామయ్య. ఏ, నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ విపాస పద్ధతి నచ్చలేదు. మా విపాసాకే చాక్లెట్ పెడతారా నువ్వు? దేని చంపేస్తాను రే. అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు, ఎంతో చూసి మీ పసాన్ని తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదీర్. మా అన్న ముందే అంత మాట అంటావురా? అయ్య బాబు, ఈ రోజు బిపాస అన్నయ్య చేతిలో కసాపిసే. బిపాస, నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే, బంగారాజు ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నీతో పనుండి వచ్చాను. పన్నుండప్పుడు వస్తావింటరా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నావు? మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగల అబ్బాయి అంటే వీడు. నేను చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగే. ఏదో జోకులు. మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. ఎవర్రా అమ్మా? నువ్వు ఇక్కడికి రా. నా పియే, నీకు అక్క వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా. ఎవరో కొంటారు, మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరు ఎందుకు అమ్ముతారు? బాబా ఏంటా, ఏంటి ప్రశ్నలు ఏంటి? ఇంతకీ ఎవడు గుర్తుపట్ల? మా మేనల్డే. అలాగా, నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి, ఒకప్పుడు. ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి, ఇప్పుడు శివమణి. ఎందుకు రెండు పేర్లు? రెండు పేర్లు ఉంటాయండి, బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లం. ఓకే. ఇంతకి ఈ పాప పేరేంటి? బిపాస ఫ్రమ్ పలాస. ఇరానీ సమోసాలాగా ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపో, అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? మా ఇద్దరికి పెళ్ళిష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తలదాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? ఎస్. ఓకే, ఊళ్ళో కార్లు ఎక్కువైనా స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే వీళ్ళిద్దరికి రెండు సూట్లు కుట్టించరా, తీసుకెళ్ళండి. రండి బాబుకెళ్ళండి. బాయ్. ఫ్రెష్ అయి కలుస్తా. వ్యభిచార గృహాలపై దాడి, పార్లమెంటులో గొడవ, మధ్యలో ఫుల్ స్టాప్ ఉంటుంది, చూచదు. ఓహో, మధ్యలో ఫుల్ స్టాప్ ఉందా రెండింటికి? ఓకే. స్నానానికి వస్తావా? కొంచెం మూసుకుంటావా? హలో, ఎవరు? చెప్పుకో చూద్దాం. నీకు బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉందా? లేదు. గోపాలరావు కాదు. అయితే బొట్టి దగ్గర కిటికీలున్నాయా? లేదు లేదు. స్టీఫెన్ రాజు కాదు. ఎవరబ్బా? ముద్దు ఇవ్వడానికి ఇంత లేట్ చేసావంటే అబ్దుల్ ఖాదర్. ఎలా చెప్పావు? నీ ట్రైన్ ఎప్పుడూ అరగంట లేట్ కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్దుల్ ఖాదర్ తో. హలో, నీకెన్నిసార్లు చెప్పాలరా? బుద్ధిందా? అప్పు తెచ్చేవరకు ఫోన్ చేద్దాన్నా? అది కాదన్నా. అన్నా లైన్ లో కదా చూస్తున్నావా? అది కాదు సీకో, ఇప్పుడు ఒక ఫెరారీ కారు కావాలి. అది అరేంజ్ చేసావు అనుకో, పతబాకితో పనే ఉంది. వచ్చే ప్రాఫిట్ లో 50-50. అరే ఖాదీర్, నా సంగతి నీకు తెలుసు కదా, అడ్వాన్స్ తీసుకోకుండా ఏ పని చెయ్యను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదయ్యా. నేను చెప్తాను, ఇవ్వు. చెప్పు ఖాదీర్. హాయ్ బిపాస. చెక్ పంపుతావుగా? చెక్ బుక్ పంపిస్తా. బుక్ ఎందుకమ్మా? చెక్ చాలు. చెక్ వాడికి, బుక్ బేబీకి. ఏంటి వాడు, నేను ఇంతసేపు మాట్లాడితే కాదన్నాడు, నువ్వు 1 మినిట్ మాట్లాడితే ఇస్తాడు? నీకు బిజినెస్ చేయడం చేత కాదు, నా దగ్గర నేర్చుకో. బిజినెస్ బిజినెస్ అంటుంది, ఏం బిజినెస్ చేసేదయ్యా? అది చేసే బిజినెస్ తెలిస్తే మా సీకో గారు గుండాకి చేస్తాడు. అర్థమైనట్టుంది మామా. వీళ్ళందరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఉండవు, వెళ్ళిపోతాం. ఒక్కసారి చిలసవు సూర్యకాంతాన్ని గుర్తు చేసుకో. ఎళ్ళవు, ఇక్కడే ఉంటాం కదా. స్టాప్, లెట్స్ మూవ్. ఓకే. హేయ్ మళ్ళీ, లెట్స్ మూవ్ దిస్ సైడ్. సో టేబుల్ ఇంటికి వచ్చిందా? వచ్చింది సార్. ఓకే. హాయ్. హాయ్, హౌ ఆర్ యు సార్? వెరీ ఫైన్. నువ్వు ఒక్కదానివి వచ్చావా? మీ ఆయన రాలేదా? రాలేదు. ఏ, నీ కంపెనీ ఇద్దామని? ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది. నిన్నే పైన రూమ్ లోకి 2 కొత్త పిట్టలు వచ్చాయి, వస్తావా? అమ్మ చేసింది. మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్,
జీవితం ఒక మధుశాల, ఎవరు ఒక రాసలీలా అన్నాడు. ఎవడాడు? ఈ రోజు ఉమర్ ఖయ్యామ్ పుట్టినరోజు, క్లబ్ యానివర్సరీ రోజు. ఈ రెండు సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం, ఇది రాత్రి, ఈ రాత్రి మీరు ఫుల్ ఫుల్ గా తాగేసేయండి. ఎవడండి తాగుతున్నాను మట్టుకు తాగండి అంటాడు? తాగి ఊగండి, బిల్లు మొత్తం నేనే పే చేస్తాను. నీకెందుకు దొరద? ఉమర్ ఖయ్యామ్ మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాను. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మేనేజర్ని. నేను కస్టమర్ని. మిమ్మల్ని మా బార్ లో మొదటిసారిగా చూస్తున్నాను. నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను. రెండోసారి రానివరుగా. షట్ అప్. వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి, కాదనకుండా చేస్తాను. కానీ మీ సడుగు నాకు అర్థమైంది. టేక్ దిస్ అమౌంట్ 50,000 సార్. వన్ మినిట్. ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ మీరేం తీసుకుంటారు? నాకు దానికి చీప్ లెక్కర్ ఇవ్వండి. చీప్ లెక్కర్? యా. ఏయ్ సార్, ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి? ఓకే సార్. ఏంటి గురుగారు, చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు. ఎప్పుడు వచ్చారండి? కోడుకో తప్పుడు. అబ్బో, తెల్లారుజామున వచ్చారన్నమాట. యా, నాకు కోడితో పాటే లేవటం అలవాటు. ఓహో, మరి మీకు? నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి. అవుట్. వద్దురే, అది రోల్డ్ గోల్డ్. కమ్ ఆన్, లెట్స్ గో. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు. బావా, బంగారాజు. సీకో బంగారాజు. సీకో దప్ప సెంటర్ లో ఇరుక్కుంటావు. బంగారాజు. సీకో. ఆగండి, పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం. నాకు తెలుసు తప్పకనే. అమ్మయ్యా, చీర కట్టుకోవడ. చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? పెళ్లి కూతురిని నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా, చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు రెండు ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా? మూడు ఫుల్స్. ఇదిగో వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిల్ని. అయ్యయ్యా, వేసు. నేను రివర్సా? ఆయ్, నీ చంప అదృసు. నా దగ్గరేనా ట్రిక్స్? ఓయ్, మర్యాదగా చెప్పు. నువ్వెవరు? తొందరపడి కాలెత్తుకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. అయ్య బాబాయ్. భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధి ఉందా? అసలు ఈ అమ్మాయి వరుసగా నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటి ఇది? ఇలాంటి వాబీ వర్ష నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్దంటే నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి బావా, బుజ్జిగాని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను, వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది. నీ వల్ల నోరు ముసలి వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి ఎక్కడ టూరిస్ట్ సెంటర్? నీకు ఇప్పుడే తెలిసిందా? అంత అవసరం అసలు లేదు. ఇక్కడ కార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమన్నమాట. కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి. అర్థమైందా? అమ్మ పిచ్చరు.
ఎవరు? వీడికెందుకో? వద్దులే, చెబితే బాధపడతాను. పక్క తప్పు. ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 6 నెలలైంది. ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు కుంభాలు ఎద్దులా తింటే కదరా, సీమల్లో దొంగతనం చేయటం నేర్చుకోండి. బావా, మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు. తప్ప. మీ దొంగన 5 చేయలేని దొంగతనాన్ని మేమిద్దరం ఇచ్చేసి చూపిస్తాం. చాలా వెరీ గుడ్, మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా. వెళ్ళండి, వెళ్ళి ఏదో కొట్టుకురండి. రిజల్ట్ కోసం మేము ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాం. అలాగే వెళ్ళండి. ఓకే. హలో, కిడ్నాపర్స్. మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చారు, మా అమ్మ ఎక్కడుంది చెప్పండి. అలాగే ముందుకు రండి, అక్కడ షెడ్ ఉందా, అక్కడ ఆగండి. ఇప్పుడు మీ దగ్గరకు ఒక కుర్రాడు వస్తాడు, వాడికి సూట్ కేసు ఇస్తే వాడు మీకు కవర్ ఇస్తాడు, అందులో మీ అమ్మాయి అడ్రస్ ఉంది. ఓకే. మామా, ఆ సీకో గడ ముందు తెగరెచ్చిపోయావు, దొంగతనం చేయడం మన వల్ల వద్దా? ఏదో ఫేస్ వేసుకుని వాడే దొంగ, దొంగతనాలు చేయగలింది మనం చేయలేమా? అయినా దొంగతనం ఏమన్నా బ్రహ్మ. ఈ విషయం ఎవరికి తెలియకు చెప్పండి సార్. ఈ 200 తీసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్. అక్కడ సూట్ వేసుకుని బ్రీఫ్ కేస్ పట్టుకుని నిలబడి ఉన్నాడే పెళ్లిగడం అంటారు, అతనికి కవర్ ఇస్తే మీకు ఆ బ్రీఫ్ కేస్ ఇస్తారు, అది తీసుకొచ్చి నాకు ఇచ్చి. అలాగే సార్. ఏంటి, ఏమైంది? ఆహా, నాకు బ్రహ్మాండమైన స్మగ్లింగ్ కేసు దొరికింది. డెఫినెట్ గా డైమండ్స్ అయి ఉంటాయి. నేను ఆ పరిమేద ఉంటాను, నువ్వు ఒక మంచి కారు కొట్టేసి డెన్కి వెళ్ళిపో, నేను వచ్చేస్తాను. ప్లీజ్ వెళ్ళు, వెళ్ళు. మీ అమ్మాయిని ఆమె కారులోనే బంధించి పార్కింగ్లో ఉంచాం. చూడు బాబు, ఇవి వేరుశెనక్కాయలే కదా? అవును సార్. ఒక 500 రూపాయలకు వేరుశెనక్కాయలు. 500 రూపాయలకే? ఎవడన్నా 500 రూపాయలు వేరుశెనక్కాయలు కొట్టారా? కారు బాగుంది, చాలా పెద్దదై ఉంటది. పడాలి, దీనికే ఉన్నాయి. ఇప్పుడు దేవుడేనా? మనల్ని రమ్మంటుంది కాదరగాడే స్టోన్ మార్చాడు, ఆడు పంపిన ఆర్డర్ ఒకటి అయ్యి ఉంటుంది. నా చేతులు అయిపోయింది అంతే. ఎవరు మీరంతా? నువ్వెవరు? నేనెవరా? రే, నేనెవరో చెప్పండి రా దానికి. అన్న పేరు సీకో. సీకో అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటో చెప్పేది. మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే? రే, నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుని మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరు ప్రాణం? అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను,
ఆ కాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను, నువ్వు వెళ్ళి వండేసేయి. ఎవర్రా కాదిరిగాడు, నాకు కావాల్సింది నా ఫ్రీడమ్. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎక్కడ ఎక్కడ ఇక్కడే ఉన్నాడు నా నాథుడు? ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య నన్ను కగిలించుకోవచ్చా? అన్నయ్య నీ చెల్లెలికి పది భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్ష పెట్టాడు. నోర్మోయ్, అలాగే చెల్లెమ్మ ఒక్క నిమిషంలో వాళ్ళిద్దండి నీ ముందుకు తీసుకొస్తా. దొంగరా స్నేహితుడా. అబహాని బాబా, కమ్ ఆన్ ఫాలో. ఒళ్ళంతా ఎరగొట్టావు అదే. చెలసావు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటి ఇలా చిక్కుపోయావు? ముందు వెళ్ళి తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావు అనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్ళి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏంటి సీగా పొద్దున్న నిద్ర జడగొట్టి తీసుకొచ్చావు? నోర్మోయ్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏ, మీరెవరం వేసుకోరా? మామయ్య నేనాను. రాయ్ నేనాను. నా వాళ్ళ నువ్వు ఇటు రాసులో. ఏంటి, మనం ఈ ఊరు ఎందుకు వచ్చావురా? పెళ్లి గురించి. హైదరాబాద్ లో నాజూక్ తనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే, రెడీ? వన్, చూసావా? మా ఊడు ఒలింపిక్స్ కెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాడు బావ. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ వెళ్ళలేము. మేము ఏ గోల్డ్ షాప్ వెళ్ళినా కొట్టేస్తా. ఈడేంటి బావా, ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు? వాడితో నీకు ఎందుకురా? పదా ఎక్కడికి జాగింగ్ గేగింగ్ నేను రాను. రావా రాను రావా.